హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. మీరందరూ ఆ శివకంటుని దయ వల్ల బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు అంటే 2024 మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి. ఇది చాలా పర్వదినం. శివభక్తులకు ఇది ఒక మంచి పవిత్రమైన రోజండి. ఈరోజు శివుని గుడికి చేరి భక్తులంతా అర్చనలు పూజలు చేసి శివపార్వతులను దర్శించుకుంటారు. అలాగే ఈరోజు భద్రరాజుపాలెం శివాలయంలో స్వామివారికి ఉదయం అభిషేకాలు, అలాగే అమ్మవారికి స్వామివారికి 10:30 తర్వాత వివాహం జరిగిందండి. ఇది చాలా కన్నుల విందుగా జరిగింది, చాలా చక్కగా జరిగిందండి. నాకైతే స్వామివారి అమ్మవారి కళ్యాణం జరిగేటప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి, అలాగే కంటి వెంట నీరు ధారాపాతంగా కారిందండి. ఎందుకంటే అమ్మవారి స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఆ డ్రమ్ మ్యూజిక్ కి నా ఒళ్ళంతా పులకించిపోయి రోమాలన్నీ నిక్కబడుచుకున్నాయి, అలాగే కంటి వంటే నీళ్లు కూడా కారిపోయినాయండి. అది నేను చెప్పలేను, ఎందుకంటే అమ్మవారిని నేను క్లోజప్ లో షూట్ చేశాను. అమ్మవారే ఆ డ్రమ్ మ్యూజిక్ కి పరవశించిపోయి కళ్ళు తెరిచి నన్ను చూసినట్టు అనిపించింది. అందుకే నాకు కళ్ళ వెంబడే నీళ్లు ధారాపాతంలా కారిపోయాయండి. ఇది మీరు చూడలేరు, ఎందుకంటే షూట్ చేసింది నేను కాబట్టి, నేను ఆ వీడియోలో పడను కాబట్టి ఇది మీరు గమనించలేరు. ఇది మాత్రం వాస్తవం అండి. అయితే మీరు డైరెక్ట్ గా చూడలేకపోయినా మన వీడియోలో స్వామివారి అమ్మవారి కళ్యాణం చూసి చక్కగా వాళ్ల కృపకు మీరు పాత్రులు అవ్వాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. Thank you.
Thank you.
చేతులు పట్టుకోవాలి అక్షంతలు అక్షంతలు చేతులు పట్టుకుని కట్టించుకుని ఆ అక్షంతలు వారికి ఇస్తే వాళ్ళు వేస్తారు మీరేమగా నల మీద మామలు ఆడ చెయ్యి అసలు కట్టారు ఓం రాత్రా నక్షత్రం రాష్ట్రీయం Thank you.
Thank you.
Thank you.
చూశారు కదండి స్వామివారి అమ్మవారి కళ్యాణం శివపార్వతుల కళ్యాణం ఎంత కన్నుల పండుగగా జరిగిందో మనం చూసాం కదా మీరు కూడా స్వామివారిని అమ్మవారిని చక్కగా తలుచుకొని కొలుచుకొని వారి కృపకు పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బై బై